గత 8 మాసాలుగా మన దేశంలో బాంబుల పేలుడు ఎక్కువైంది. దొంగతనంగా తయారు చేయబడ్డ బాంబుల వల్ల అపారమైన ప్రాణహాని జరిగింది. ఇటువంటి అరాచకాల వల్ల ప్రజలలో భయాందోళన, ప్రభుత్వం మీద అపనమ్మకం ఏర్పడుతుంది. ఈ చట్టవిరుద్ధమైన కార్యాల వలన ప్రభుత్వ ప్రైవేటు కట్టడాలు ఎన్నో నాశనం అవుతున్నాయి. ఇంతవరకు 42 మంది చనిపోయారు, 102 గాయపడ్డారు. చట్టవిరుద్ధంగా తయారు చేసే బాంబులు తీవ్రవాదుల చేతుల్లోనూ బందిపోట్ల చేతుల్లోనూ పడటం వల్ల రైలు పెట్టెలు, సైనిక శిబిరాలు, రైల్వే బ్రిడ్జిలు నాశనమైపోయాయి. ఇందువల్ల జన నష్టం ఏర్పడింది. కొన్ని చోట్ల మిలిటరీ సహాయంతో దొంగతనంగా తయారు చేసే నాటు బాంబులు, తుపాకులు ఇంకా అనేకం పట్టుబడ్డాయి. మ్యాక్రోడ్ ఎక్స్ప్లోజివ్ డైరెక్టరేట్ రిపోర్టు ప్రకారం ఆ నాటు బాంబులు ఉపయోగించే జెలటిన్ అనే కెమికల్ ఒక ప్రఖ్యాత కెమికల్ ఫ్యాక్టరీలో తయారవుతోందని తెలుస్తోంది. ఆ ఫ్యాక్టరీ మన ఊరిలో ఉంది, శివకాశిలోనూ ఉంది. ఆ ఫ్యాక్టరీ ఓనర్ శ్రీ ఎస్సి ఏకాంబరం, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఏకాంబరం కెమికల్స్, చైర్మన్ ఏకాంబరం రోడ్వేస్ కార్పొరేషన్, మేనేజింగ్ ట్రస్టీ ఆఫ్ ఎస్ఏసి ఎండోమెంట్స్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్. ఆంధ్రదేశంలో ఈనాడు ఏదైనా సాధించగల ఒక బిగ్ షాట్. ప్రస్తుతానికి ఇది సందేహమే. ఇది నిజమో కాదో తెలుసుకోవడానికి ఒక వన్ మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేశాం. ఈ రోజు నుంచి మిస్టర్ విశ్వనాథ్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా అపాయింట్ చేశాను. మిస్టర్ విశ్వనాథ్, ఈ ఎంక్వైరీని మీకంటే నిజాయితీగా, నిష్పక్షపాతంగా ఎవరూ జరిపించలేరనే గట్టి నమ్మకం నాకుంది. ఆల్ ద బెస్ట్. విశ్వనాథ్ గారు ఉన్నారా? నమస్కారం తమ్ముడు, నేను ఏకాంబరాన్ని. నిన్ను ఈ కమిషన్కి చైర్మన్గా వేశారని విన్నాను. చాలా సంతోషం తమ్ముడు, నిన్ను స్వయంగా అభినందించి వెళదామని వచ్చాను. ఈ విషయాలు నాకు ఎలా తెలిసాయని చూస్తున్నావా తమ్ముడు? ఇలాంటి అర్జెంట్ విషయాలు నా చెవిలోకి వచ్చి పడతాయి. ఇప్పుడు మీకేం కావాలి? నాకేం వద్దు రాజా. ఈ ఆఫీసులో నన్ను ప్రేమగా పలకరించి నాతో మాట్లాడేది అదొక్కటే చాలు. ఈ కమిషన్కి సంబంధించి ఈ ఏకాంబరం సహకారం ఏం కావాలన్నా నీకు రెడీగా ఉంటుంది. నేను వెళ్ళి రానా రాజా? రామయ్య. నారాయణ, నారాయణ సార్, ఇక నుంచి ఆఫీసులోకి నా అనుమతి లేకుండా అతన్ని రానివ్వకూడదు. అర్థమైందా? సరే సార్. నిజంగానా? అరే ఆపిల్ల, అదే పిల్లరా. హలో, ఏయ్, హలో, ఆగు, ఏయ్, అక్కడ ఆగు, వెళ్ళిపోదు. ఏయ్, హలో, అరే ఆడమండి, ఏయ్, హలో, హలో, హలో. నీ పేరేంటి? హలో, TSA 81 41. ఏమిటిది? కార్ నంబర్ సార్. అది తెలుసు, ఇప్పుడు ఏమిటిది? కాదు, ఈ కారు ఓనరు అడ్రస్ కొంచెం కావాలి. ఏమయ్య బుద్ధుందా నీకు? ఈ ఊళ్ళో ఎన్ని కార్లు తిరుగుతున్నాయో తెలుసా? 7 లక్షలు. అడ్రస్ అడగడానికి వచ్చాడు. పోండయ్యా, పొండయ్యా, పొండయ్యా, వెళ్ళండి. లంచం ఇస్తున్నావా? పోవయ్యా. ఈ ఆఫీసులో పనిచేసేవాళ్ళంటే ఏమనుకుంటున్నావు? ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి అయ్యా, వెళ్ళండి అయ్యా. అడ్రస్ కదా కావాలి, కొంచెం ఆగు. నేను లోపల పెట్టుకున్నాను. పోలీసులు సడన్ గా వచ్చి నన్ను పట్టుకుంటే మీరు హెల్ప్ చేయాలి. ఓకే,
నేను కూడా చెప్పకపోతే బాగుండదు కదా. ఐ లవ్ యూ. బాయ్. ఐ అండర్టేక్ విత్ సిన్సిరిటీ అండ్ డివోషన్ టు డూ మై డ్యూటీ ఇన్ ద సర్వీస్ ఆఫ్ మై నేషన్. కవితల్లే